రెడీ. వెల్కమ్ టు మై ఛానల్ అండి. చూపించండి, చూపించారు ఇది ఎంత బాగా బాగా చూపించు కొంచెం అంత చుట్టూ మొత్తం కింద నుంచి పై వెల్కమ్ టు మై ఛానల్ అండి. పద్మజ ఫస్ట్ ప్లేట్. ఈరోజు నేను ఒకటి ఏంది, మనకు గర్వం ఉండకూడదు, గర్వం ఉంటే మనకి ఎలా అపకారం అవుతుంది, మన గర్వమే మనకు అపకారం చేస్తుంది. ఎప్పుడు కూడా గర్వంగా ఫీల్ అవ్వకూడదు, ప్రతిదీ ప్రతి మనిషిని అనకూడదు, ఏదైనా గర్వంగా ఫీల్ అవ్వకూడదు. దానికి ఉదాహరణగా చిన్న కథ కృష్ణుని కథ చెప్తున్నానండి. కృష్ణుడు పడుకుని నిద్రపోతా ఉంటాడండి. పూర్వం మహాభారత యుద్ధానికి ముందు, పూర్వము మహాభారత యుద్ధానికి ముందు కథ అండి ఇది. భారతంలో యుద్ధం జరిగింది కదా, కృష్ణ పాండవులకి కౌరవులకి, దానికి ముందుది అన్నట్టు నేను చెప్పబోయేది. ఇప్పుడు దానికి ముందు కథ ఇది. పాండవులకి కౌరవులకి యుద్ధం జరిగింది కదా, ఇంకా యుద్ధము ప్రకటించారన్నట్లు, యుద్ధము ఫలానాస అన్నప్పుడు అని యుద్ధం ప్రకటించుకున్న తర్వాత కృష్ణుణ్ణి సహాయం అడగటానికి అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత కృష్ణుని ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత కృష్ణుడు పడుకొని నిద్రపోతా ఉంటాడు. ముందు దుర్యోధనుడు వస్తాడు. చెప్తా పడుకొని ఉంటే ఫస్ట్ ఏమైతుంది, కృష్ణుడు ఫస్ట్ వచ్చింది దుర్యోధనుడు వచ్చి కృష్ణుడు దగ్గరకు వచ్చి అడుగుదామనేటప్పుడు ఆయన పండుకొని ఉన్నారు, ఇంకా లేపకూడదు కదా అప్పుడు కాలంలో, అందుకని చెప్పి ఏం చేస్తాడు, కాళ్ళకాడ కూర్చుని కొంతసేపు అయిన తర్వాత ఇట్లా చూస్తాడు కాళ్ళు చూసి, అయ్యో నేను కాళ్ళకాడ కూర్చోవడమండి, నేను చక్రవర్తిని కృష్ణుడు కాళ్ళ దగ్గర కూర్చుంటానా నేను అని ఏం చేస్తాడు, ఆలోచన చేసి మళ్ళా గబగబాని లేచి తల దగ్గర కూర్చుంటాడు. వెళ్ళి కూర్చున్న తర్వాత ఇంకా కొంచెంసేపు అయిన తర్వాత అర్జునుడు వచ్చి, సరే బావగారు నిద్రపోతున్నారు, బావగారు కదా వాళ్ళకి బావ అన్నట్లు, కృష్ణుడు బావ అయితే నేను బావగారు అని కలిపి చెప్తున్నా, ఎందుకంటే గౌరవించాలనే ఉద్దేశంతో బావగారు అని చెప్తున్నానండి. వచ్చి ఏం చేశాడు అర్జునుడు, కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత కృష్ణుడు కళ్ళు తెరిచే పట్ల ఎదురుకుంటే ఎవరు కనపడ్డారు, మనకెవరు కనపడతారు, కాళ్ళకాడ కూర్చున్న వాళ్ళు కనపడతారు, అర్జునుడు కనపడ్డాడు. అర్జునుడు కంటే ఏంటి బాబా ఇలా వచ్చారు అని అర్జున్ని అడిగాడు కృష్ణుడు. బాబా మీ సహాయం కోసం వచ్చాము, యుద్ధంలో మీ సహాయం మాకు కావాలా అని అడుగుతాడు. యుద్ధంలో ఏం కావాలంటే అవి కోరుకోండి, మీ ఇష్టము, చేస్తాను తప్పకుండా చేస్తాను. ఏంటి అని అంటే, మీకు కృష్ణుడు అంటాడనమాట, మీకు నా సైన్యం కావాలా నేను కావాలా అని అడుగుతాడనమాట. నాకు సైన్యం వద్దు, మీరే కావాలి, మీరుంటే చాలు మాకు అని కృష్ణుడిని అంటారు. బాబా మీరే కావాలి నాకు, మీరుంటే చాలు, నాకు సైన్యం అవసరం లేదు అని చెప్తాడనమాట. సరే అని అర్జునుడు చెప్తాడు. చెప్పిన తర్వాత ఇది అంతా దుర్యోధనుడు వింటున్నాడు. విని గబగబాని బావా నేను ముందొచ్చాను కదా, నన్ను కదా అడగాలి, నేను ముందొచ్చిన వారికి కదా నువ్వు అవకాశం ఇవ్వాలి. అంటే నా ముందొచ్చావని నాకు తెలియదు, నువ్వు నాకు ముందు కనపడింది ఎవరు, అర్జునుడు, కాబట్టి ఆయన్ని అడిగాను, ఆయనకే నేను మాట ఇచ్చేసా అని అంటాడు. అది అర్జునుడు అంటాడు, తప్పు బావా నేను ముందొచ్చాను, అంటే మరి నువ్వు నాకు కనపడలేదు కదయ్యా, నువ్వు తలకడ కూర్చున్నావు, కళ్ళు తెరవగానే కనపడింది అర్జునుడు, అందుకని నేను ఆయనకి మాట ఇచ్చేశాను అని చెప్తాడు అన్నట్లు అని చెప్తే, ఇది అసలు మనిషి ఎప్పుడు కూడా అర్జునుడు దుర్యోధను ముందే వచ్చాడు, కళ్ళకడ కూర్చుంటే ముందు జరిగేది కదా, అది గర్వభంగంగా నేనేంటి వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చోవటం అనే గర్వం అన్నట్టు. అందుకని ఎప్పుడైనా సరే ప్రతిదీ కూడా గర్వపడకూడదు ప్రతి మనిషి కూడా. అప్పుడు ఏమైంది, లాభం ఎవరికి జరిగింది, అర్జునుడికి జరిగింది.
అందుకని ఎప్పుడైనా సరే ప్రతిదీ కూడా నేను ఈ ప్లేసు ఇది అది అని ఆలోచించకూడదండి. ఆలోచించకుండా మా మనం మంచి మనసుతో ఉండిపోవాలా, ఉంటే అది మనకు మంచి జరుగుతుందండి. ఎప్పుడైనా సరే గర్వము మంచిది కాదు, మనిషికి గర్వం అనేది మంచిది కాదు. ఇప్పుడు అర్జునుడికి మంచి జరిగిపోయింది కదా, కృష్ణుడిని తీసుకున్నాడు అది చాలు కదా వాళ్ళకి. అదండి దీనిలో నేను నీతి ఏంటంటే ప్రతి మనిషికి గర్వం ఉండకూడదు. గర్వం ఉంటే తనకి తనే అపకారం చేసుకున్నవాడు అవుతారు అన్నట్లు, అపకారం అవుతుంది, మనకు మంచి జరగదు, అలా ఉంటుంది. అదండి ఈ కథ యొక్క నీతి ఇదండి. ఎప్పుడు గర్వంగా ఉండకూడదు మనిషి. అది నేను చిన్న ఎగ్జాంపుల్గా కృష్ణుడు దుర్యోధనుడు కథ చెప్పానండి. ఇది పాత కథనే దాంట్లో ఉంది, అందరికీ తెలుసు, అయినా కూడా చెప్తున్నానండి. ఇది ఒకటి. ఇంకా రెండోది ఏంటి, పుత్ర ప్రేమ ఉండాలా? పుత్ర ప్రేమ, కొడుకుల మీద ప్రేమ లేకుండా ఎట్లా ఉంటుంది? ఉంటుంది. కానీ వాళ్ళు మంచి చేసినా చెడు చేస్తా ఇది చెడు అని చెప్పాలా? తండ్రి చెడు అని చెప్పాలన్నమాట. ధృతరాష్ట్రుడికి వీళ్ళు దుర్యోధనుడు వీళ్ళందరూ 101 కొడుకులు కదా, తమ్ముడు పిల్లలు. పాండవుల పిల్లలు ఎవరు? పాండవుల పిల్లలు తండ్రి లేని పిల్లలు కదా. తమ్ముడు చనిపోయితే తన పిల్లలతో సమానంగా ప్రేమ చూపించాల. కానీ ధృతరాష్ట్రుడు ఏం చేస్తారు, పుత్ర ప్రేమ కప్పుకుంటుంది, మనసు నిండా పుత్ర ప్రేమ. వాడు తప్పు చేసినా అది తప్పని తెలుసు, అయినా కానీ చెప్పరు, తప్పును సమర్థిస్తాడు. కొడుకులు తప్పు చేస్తామంటే సమర్థిస్తాడు, తప్పు నానా ఇది అని చెప్పడు ఆయన, అది తప్పే కదా. అది పుత్ర ప్రేమ అన్నట్టు. పుత్ర ప్రేమ దుర్యోధనుడు అన్నీ తప్పులేనండి. పాండవులకి మరదల్ని సభలోకి ఈడ్చుకొని వస్తారు, అప్పుడు ధృతరాష్ట్రుడు చూస్తానేమంటాడు కానీ తప్పని చెప్పడు. ప్రతిదీ కూడా వాళ్ళు సామ్రాజ్యంలో మాకు కొన్ని దేశాలు ఇవ్వండి చాలు మేము పరిపాలించుకుంటాము అంటే అది సభ పైన మాటే కదా. దానికి కూడా దుర్యోధనుడి మీద ప్రేమ, ఆయనకి దుర్యోధనుడి మీద ప్రేమ ఎక్కువైపోతుంది అన్నట్టు. తప్పు చేసినా తప్పని చెప్పడు, ఏది తప్పని చెప్పడు. అందువల్ల ఏమవుతుంది, దుర్యోధనుడు ఆఖరికి చనిపోతాడు కూడా, చనిపోతారు కదా పిల్లలందరూ చనిపోతాడు. పుత్ర ప్రేమతోటి తన తప్పు అని చెప్పకుండా పిల్లలకి సమర్థిస్తాడు, తప్పుని సమర్థిస్తాడు. అందువల్ల ఎప్పుడు కూడా కానీ ధృతరాష్ట్రుడు కూడా మంచివాడే కానీ పుత్ర ప్రేమ అది తప్పని తనకు తెలుసు, ధృతరాష్ట్రునికి తప్పని తెలుసు, అయినా కూడా తప్పుని సమర్థిస్తాడు అన్నట్లు. ఆయన ఫ్రెండ్ ఉన్నాడు ఎవరండి, కథ చెప్తా మంచి మాట, విదురుడు. ఆయనకి మనసు బాగాలేనప్పుడంతా విదురుడు ఆయనకి స్నేహితుడు. విదురుడు అంటే మంచి మాటలే చెప్తా ఉంటాడు కూర్చొని. విదురుడు చెప్పినవన్నీ వింటాడు కానీ ఆచరించడు ఆయన. తప్పని తెలుసు, అవి మంచి మాటలని తెలుసు. విదురుడు చెప్పేవన్నీ మంచి మాటలే కానీ అవి ఆచరించడు ఆయన. ధృతరాష్ట్రుడు ఆచరించడు. తండ్రి ఆచరించినందువల్ల పిల్లలు చనిపోయారు కదా, ఆ 101 పిల్లలు చనిపోయారా, యుద్ధంలో ఓడిపోయి చనిపోయి అంతా ఇదయ్యిందా? అది తప్పని చెప్పుంటే ఎంత బాగుండేది. ధృతరాష్ట్రుడు తప్పని చెప్పుంటే తమ్ముడు పిల్లలు బాగుండేవారు, తన పిల్లలు బాగుండేవారు. తప్పని చెప్పలేదు. ఎప్పుడు కూడా తండ్రి ఏం చేయాలా, సమర్థించకూడదు, తప్పుని తప్పని చెప్పాలా. ప్రతి ఈ మామూలుగా ఇప్పుడు కూడా తండ్రులు మగపిల్లలకి తప్పుని తప్పని చెప్పండి, ఇట్లా మచ్చలుకోండి, తప్పని చెప్పి దీనివల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి అయ్యా, ఇట్లా మంచిగా మలుచుకోండి అని చెప్పాలా. చెప్తే వాళ్ళు బాగుంటారండి పిల్లలు కూడా. ఎప్పుడు కూడా పుత్ర ప్రేమ ఉంటుంది, దాన్ని కూడా చూసుకోవాలా. మళ్ళా తప్పని పిల్లల్ని సమర్థించకూడదు పిల్లల దగ్గర. తప్పని చెప్పి మంచి మార్గంలో పెట్టండి, మంచి మార్గంలో పెడితే చాలా బాగుంటుందండి. ఇదేనండి నేను ఈరోజు చెప్పేది, నేను చెప్పే మాటలు ఇవే. ధృతరాష్ట్రుడు తప్పును సమర్థించాలి కాబట్టి కౌరవ వంశం అంతా పాడైపోయింది, అందరూ చనిపోయారు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు పిల్లలు అంతా సమర్థించాడు, తప్పును తప్పని చెప్పలా, సమర్థించాడు తప్పును కూడా
చెప్పకుండా పోతే పోయే సమర్థించాడు, వాడు చేసే తప్పులన్నీ సమర్థించాడు. దానివల్ల వంశమంతా కూడా పోయిందండి. అందుకని ఇది నేను మంచి మాటగా చెప్తున్నానండి. మన పిల్లలకు ఇప్పుడు ఇవన్నీ కూడా మన పిల్లలకు కూడా వర్తిస్తాయి. మనం సమర్థించకూడదు, తప్పుని తప్పని తండ్రికి సమర్థించకూడదు, తప్పుని సమర్థించద్దు, తప్పని చెప్పండి. పిల్లలు తప్పు చేస్తే మందలించాలా? పిల్లలు తప్పులు చేస్తే వెంటనే మందలించాలండి, సరైన మార్గంలో పెట్టాలా, పెడాది తండ్రి బాధ్యత అండి. మరి సమర్థించలేదు అనుకో వాడు తప్పుదోవన పోతారు. వాళ్ళు తెలుసుకునే టైంకి, ఇది తప్పని తెలుసుకునే టైంకి భవిష్యత్తు నాశనం అయిపోతుంది, నష్టం జరుగుతుంది వాళ్ళకి. అందుకని వాళ్ళకి నష్టం జరగకుండా ముందుగానే చెప్పాలా, వాళ్ళు తెలుసుకునే లోపల తండ్రికి చెప్పాలండి. ఇదేనండి నేను ఈరోజు చెప్పేది. ఇది ఒక మంచి మాట. ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరు పిల్లల్ని చూస్తున్నాను నేను ప్రతి ఇంట్లోనూ, అందుకని చెప్తున్నానండి. అది ధృతరాష్ట్రుడి కథ అలా జరిగింది, పాతకాలంలోనే ఆ విధంగా ఉంది. అందుకని దాన్ని ఉదాహరణగా ఇప్పుడు మన పిల్లలకి చెప్తున్నాను, తప్పుని తల్లిదండ్రులు సమర్థించకూడదు, మంచి మార్గంలో పెట్టాలా, గర్వం ఉండకూడదు. మళ్ళీ ముందు కథదేమో గర్వం ఉండకూడదండి, గర్వం ఉండకూడదు. ప్రతి మనిషికి గర్వం ఉండకూడదండి, గర్వము మంచిది కాదండి, మనకే నష్టం చేస్తుందండి గర్వంతో కూడా. అది దుర్యోధనుడు కృష్ణుడు అర్జునుడు దానిది ఆ కథలోనండి. ఇది నేను ఉదాహరించి మన పిల్లలకి ఇప్పుడు భవిష్యత్తులో ఉండే దాని గురించి ఈ విధంగా నేను చెప్తున్నానండి. ఒక మంచి మాటగా చెప్తున్నా, ఒక తల్లిగా చెప్తున్నా. ప్రతి ఒక్కరూ చూసి తండ్రులు మన పిల్లల్ని దారిలో పెట్టుకొని మంచి మార్గంలో నడపండి. అది సమర్థించద్దండి, వాడు తప్పు చేస్తే ప్రేమతోటి సమర్థించద్దండి, సమర్థించకూడదు కూడా. నేను అట్లనే చేశాను, నా కొడుకుని నేను మంచి మార్గంలోనే పెట్టి బాగానే చదివించి బాగా మంచి భవిష్యత్తు చేసి మంచి ఉన్నత స్థితిలోనే పెట్టానండి నా కొడుకుని. మేము కూడా సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే కదా, కానీ అలా చేశానండి. నేను చేశాను కాబట్టి నా పెంపకం బాగుంది కాబట్టి నేను కూడా ఇవన్నీ చెప్పేదానికి మన పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో చెప్తున్నానండి. ఇది విని తెలుసుకోండి, మీ పిల్లల్ని మంచి మార్గంలో పెట్టుకోండి. ఈ అమ్మ మాట వినండి, ఆ అమ్మ మాట విని ఆచరించండి నాన్న. మీరు ఆచరిస్తే మంచి మార్గంలో ఉంటారు, మీ పిల్లలు బాగుంటారు. అందుకని చెప్తున్నాను అమ్మ, ఏదో చెప్పింది అమ్మ అనుకోకండి, మంచి మాటనే చెప్తున్నాను. మీరు మంచిగా ఉండాలా, మన దేశం బాగుండాలా, మన పిల్లలు బాగుండాలా, దేశం బాగుండాలా, మన రాష్ట్రం బాగుండాలా, మన ఇరుగు పొరుగు బాగుండాలా, అందరూ క్షేమంగా ఉండాలా. అదేనండి నేను చెప్పేది, ఇంతేనండి నేను చెప్పే మాట. వినండి, నేర్చుకోండి, నాకు తెలిసింది చెప్తున్నానండి. నమస్తే అండి. సర్వే జన సుఖిన భవంతు. మా వీడియో చూస్తున్నారా? నా వీడియో చూస్తామంటే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పద్యాన్ని ముందుకు పంపండి. మీరు చూస్తారని అనుకున్నా, నేను మంచి మాటలే చెప్తున్నాను, మంచివి అన్ని అనుగుణంగా మన పిల్లలు నేర్చుకోవాలనే చెప్తున్నాను. అందుకని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి, దానివల్ల నేను చేసే వీడియోలన్నీ మీకు ఆటోమేటిక్గా వస్తాయండి. నేను సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టారనుకోండి మీకు వస్తాయి. షేర్ చేయండి అందరికీ, షేర్ చేస్తే నా వీడియోలు అందరికీ వెళ్తాయి. మంచి మాట అందరికీ తెలియాలి కదా, అందుకని షేర్ చేయండి, లైక్ చేయండి, పద్మజాని ముందుకు పంపండి. మీ బంధువులకి, మీ స్నేహితులకి అందరికీ షేర్ చేయండి. ఇంతేనండి, నమస్తే అండి. సర్వే జన సుఖిన భవంతు.